హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ ఎంఎస్కే తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వరల్డ్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, రెడ్మీ అయితే ఒక మంచి మొబైల్ అయితే లాంచ్ చేసింది గేమింగ్ కోసం. అయితే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు గేమింగ్ కోసం అయితే, ఎందుకంటే ఇంత మంచి మంచి ఈ ప్రైస్కి మంచి ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఆ ప్రాసెసర్ ఏంది, మంచిదా కాదా, ఈ మొబైల్ కొనొచ్చా లేదా, మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మోడల్ చూసుకుంటే దీనిది రెడ్మీ K50i అనమాట. మనకి ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు కే సిరీస్లో. మనకి ఇప్పుడు మనకి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, 6+128GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 25,999 రూపాయలు అయితే ఉందన్నమాట. అంటే 26,000 రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా లేదో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనకి మెయిన్గా ఇందులో హైలైట్ వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట, మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అనమాట. 8100 అనమాట, 810 కాదనమాట. మనకి 8100 ప్రాసెసర్, మనకి హైయర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది దేనికి ఈక్వల్ అంటే, ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే మనకి 870 కంటే బెటర్, 888 కంటే బెటర్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మరి బెస్ట్ అని చెప్పొచ్చు మనకి ప్రాసెసర్ అయితే. 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అంటే మనకి ఛార్జింగ్ అయితే అంత స్పీడ్గా అయితే అయిపోదు. ఈ ప్రాసెసర్ అయితే మీకు పవర్ కన్జ్యూమ్ అయితే చాలా తక్కువ చేస్తుంది అనమాట. నానోమీటర్ తగ్గిన కొట్టి మనకి ఛార్జింగ్ పవర్ అయితే తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ పవర్ ఎఫిషియంట్ అనమాట. మనకి వచ్చేసరికి ఇది 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మనకి క్వాల్కామ్తో 888 ప్రాసెసర్తో పోల్చుకుంటే ది బెస్ట్ ప్రాసెసర్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మరి మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ కోసం చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఈ ప్రైజింగ్లో చూసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు. కే సిరీస్లో మనకి మంచి మొబైల్ అయితే తీసుకొచ్చింది రెడ్మీ వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. మనకి బడ్జెట్ కాంప్రమైజ్ అయ్యి మనకి ఎల్సీడీ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అమోలెడ్ డిస్ప్లేని అయితే తీసుకురాలేదన్నమాట. కాకపోతే తీసుకురాకపోయినా కూడా వీళ్ళొచ్చేసరికి దీంట్లోనే మనకి ఎల్సీడీ డిస్ప్లే అనేది హయ్యర్ వేరియంట్ ఉన్న డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. మీకు అమోలెడ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట మనకి మొబైల్ వచ్చేసరికి. ఇది అమోలెడ్ డిస్ప్లేనా ఎల్సీడీ డిస్ప్లేనా అనిపిస్తుంది. ది బెస్ట్ FFS డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. మనకి HDR10 సపోర్ట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.6 ఇంచెస్ అయితే ఉంటుంది. మంచి డిస్ప్లేని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు మనకి. ఇంకా మనకి బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ కోసం 8 మెగాపిక్సెల్, మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి. ఇంకా దీంట్లో మనకి డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే లభిస్తుంది అనమాట. మనకి 2 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి మొబైల్ వచ్చేసరికి. 3.5mm ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేయలేదు. మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. కాకపోతే మనం మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. 2 సిమ్స్ 5G సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. 12 5G బ్యాండ్స్కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి. ఇంకా మనకి బ్యాటరీ అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చేసరికి 5,880mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారనమాట. 5,080mAh బ్యాటరీని అయితే మంచి బ్యాటరీని యూజ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 67W సూపర్ టార్బో ఛార్జింగ్ సపోర్ట్ని అయితే లభిస్తుంది అనమాట. మనకి బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా కంపెనీస్ బాక్స్లో మనకి ఛార్జర్ని అయితే తీసేస్తున్నది. కాకపోతే మనకి రెడ్మీ అయితే 67W ఫాస్ట్ ఛార్జర్ని అయితే మనకి బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. ఇంకా మనకి UFS 3.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేశారు. మనకి LPDDR5X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ని అయితే యూజ్ చేశారనమాట మనకి ఈ మొబైల్లో. కైసి మొబైల్లో మనకి డిజైన్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ డిజైన్ అనమాట. మనకి డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది, చాలా బాగుంది డిజైన్ కూడా. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే మనకి చాలా న్యూ లుకింగ్ డిజైన్లు అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి 5G సపోర్ట్తో వస్తుంది. మనకి 5G ప్రాసెసర్, 5G మొబైల్ అనమాట మనకి. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ అనేది ది బ్లాస్ట్ అని చెప్పొచ్చు మనకి. ఇంత ఎక్సలెంట్ ఫీచర్స్తో వస్తుంది మంచి మొబైల్, మంచి ప్రాసెసర్తో, మంచి డిస్ప్లేతో, అన్ని సపోర్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటివన్నీ దాదాపు అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. మనకి 26,000 లోపు మొబైల్ ఎవరైనా చూస్తున్నట్టయితే గేమింగ్ కోసం, ఎక్స్పెషల్లీ మనకి గేమింగ్ కోసం అయితే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. 888 ప్రాసెసర్కి ఈక్వల్ ఉంటుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఈ ప్రాసెసర్తో ఉన్న మొబైల్ ఫస్ట్ అనమాట ఇంత తక్కువ కాస్ట్లో రావడం అనేది. మనకి 888 ప్రాసెసర్ చూసుకుంటే మనకి 30,000 బడ్జెట్లో ఉంటాయన్నమాట. కాకపోతే ఈ మొబైల్ చూసుకుంటే మనకి రెడ్మీ K50i మొబైల్ చూసుకుంటే మనకి 26,000కే మనకి ఈ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఆఫర్లో ఉన్నాయి. ఐసీఐసీఐ కార్డ్ మీద
3000 రూపాయస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇది 23000 కే వస్తుందన్నమాట. ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మీకు ఒక్కోసారి ఆఫర్ లో మనకి ఇంకా తక్కువకే రావచ్చు అన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని లాంటి బెనిఫిట్స్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ సేల్ వచ్చేసరికి. ఎవరైనా ఈ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైజింగ్ లో మనకి 888 ప్రాసెసర్ డీట్గా మీడియాటెక్ ప్రాసెసర్తో మంచి ప్రాసెసర్తో మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైజింగ్ లో అయితే లాంచ్ చేశారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. మంచి మొబైల్ అయితే అని చెప్తాను నేనైతే. ఓకే గైస్, ఇది ఈ వీడియో మీకు నచ్చేటట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.